చారా ఎట్లిచిన జలకు ఏ కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రిని గేదలు అర్చ కదరా ఇదిగో కృష్ణశాస్త్రి ఏం చేస్తావు చెప్పు అమ్మ అచ్చా అన్నా ఇన్నాళ్ళకి నీకు తగ్గ సమవృద్ధి వచ్చిండే ఆంకి నాకు బరాబరీ నాబ్బే గాడేమో పప్పు తినేటోడు నేను కక్క ముక్క తినేటోడిని దానికి చూడరా మన బలం మీదో చూద్దాం అబ్బే ఓ ఏమ్రా కృష్ణ శాస్త్రి మా బాసులవర్ కి పువ్వు ఇచ్చినావంట నీ అవ్వ నిన్ను చూస్తా అంటే జాలైతుందిరా బాయ్ కొటబుదైతే లేదు గందుకెగ్గి దినం వార్నింగ్ ఇస్తానా రేపటి సంధి నువ్వుకి నా పూలు వట్టుకున్నావంటే గవి పూజ చెయ్యనికే కావాలి కాయింత కాదు గీదు అని నకరాలు చేసినవనుకోబిట నీ తల్లి పూలు వట్టుకోనికి చేతులుండవు నడవనికి కాళ్ళుండవు సంజే చల్లరా పంతులే కదా పప్పు తింటాడు సైలెంట్ గా ఉంటాడు వీడేం చేస్తాడు అనుకున్నావమ్మా లోపల క్యారెక్టర్ వేరే ఉంది దాన్ని రత్తి కొట్టేవా రత్తి రత్తి అచ్చా చలో జాందో అని ఊకుంటుంటే మాకే దమ్కి ఇస్తున్నావురా अरे ओ छोटे अना गी पंतुल गानी की माना टैलेंट एंदो जरंत जूपीरा अरे ओ पड़ जा जल्दी चलो चलो उसको सारा कुंभ करो अब आओ पड़ी पड़ रहे हैं ना पड़ी दिख रहा ना ना केम दिलवाना ना केम दिलवा दी अरे నేన అమ్మాయినే ప్రేమించేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను వెళ్ళి మీ బాస్ తో చెప్పు అన్నా నువ్వు ఆ మాట మీద ఫిక్స్ అయిపో బేఫికరుండు గాని నేను సంలైంచుకుంటా వస్తరా అన్న నమస్తే అన్న అరే నడు సక్కాయి నడు పోయింది అగ్రహారంలో నా పరువంతా పోయింది నా ముందే తెగించి వీడు నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ఇంకా లాభం లేదు నా నిర్ణయం చెప్తున్నాను వినండి రేపే అంబుజాషికి విడికి పెళ్లి నా నిర్ణయం కాదని ఎవరైనా వేరే నిర్ణయాలు తీసుకుంటే ఈ ఓంకారం అనే ఆకారం అగ్రహారంలో ఇంకా కనబడదు అది జరిగింది తమ్ముడు అందుకే చచ్చిపోదాం అనుకున్నాను మరి నీ లవ్ స్టోరీ ఏంటి నాదే ఉందన్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ చెప్తే అలా గోర్ కొడుతుంది అంత లెంగ్త్ నా లవ్కు వన్ సైడ్ లెంగ్త్ అన్న అదేంటి తనకు నేను నచ్చలేదన్న ఎలాగూ కలిసి బతకలేను కనీసం కలిసి చేద్దాం అనుకున్నాను కలిసి చేద్దాం అంటే ఎవరు ఒప్పుకుంటారన్న అందుకే తన రూపాన్ని నా గుండెల్లో పెట్టుకున్నాను ఆ అమ్మాయి అంత బాగుంటుందా బాగుంటుందా చూడటానికి మన నాలుగు కళ్ళు సరిపోవన్న ఏది నన్ను ఒకసారి చూడండి అమ్మాయే కాదంది ఇంకోదే ఉందన్న వదిలేదు కానీ నీ లవ్ సక్సెస్ అన్న నువ్వు ఏ రోజైతే పూవిస్తే అమ్మాయి తీసుకుందో ఆ రోజు నీ లవ్ సక్సెస్ అయిపోయింది కానీ నీ లవ్ స్టోరీలో ఇద్దరు విలన్ ఉన్నారు బండోడితో పాటు నల్లోడు కూడా ఉన్నాడు ఆ బండోడు నేసేస్తే చాలు వాడిని అందాము అది నీ ప్రాబ్లం బట్ వన్ థింగ్ ఈ ఐస్ రాజా ఏం చేసినా విట్నెస్ ఎవిడెన్స్ ఉండకూడదు అందుకని ఇద్దరిని వేసేస్తాను బట్ నేను ఒక్కడికే పేమెంట్ ఇస్తాను సర్లే నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను పని చూసుకుంటాను చూస్తా బుల్బుల్ yes boss see वायुज प्रदेश కృష్ణ ఏమైపోయావురా ఎక్కడికి వెళ్ళిపోయావ్ ఏమటమ్మా ఇది నేను ఇంకా చావలేదే జస్ట్ సూసైడ్ చేసుకుందామని వెళ్ళానంతే ఏయ్ నువ్వు సూసైడ్ చేసుకోవడానికి యాసిడ్ తాగడానికి
నా మాట కాదని ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టు. ఏమంటున్నాను గారు, మీ చాదస్తం. ఇప్పుడు నేనేం చేశానని ప్రేమించాను తప్ప? తప్పు నీది కాదురా, నాది. ఈ అగ్రహారంలో నిన్ను నన్ను మించిన పండితుడిని చేశాను చూడు, అదిరా నా తప్పు. హైదరాబాద్ లో వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా పూజ చేయాలంటే కృష్ణశాస్త్రి కావాలి అనుకునేలా చేశానే, అదిరా నా తప్పు. నీ గురించి ఏమాలోచించినా 190 సార్లు ఆలోచిస్తానే, అదిరా నా తప్పు. ఏ తండ్రి ఏ కొడుక్కి చేయనంత చేశానరా నీకు. అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు. 190 సార్లు నా గురించి ఆలోచిస్తారు, మీ పరువు ప్రతిష్టలు నిలబెడుతున్నానా లేదా అని. కానీ ఒక్కసారన్నా నా ఇష్టం గురించి ఆలోచించారా నాన్నగారు? చాలు నాన్నగారు, నేను ఇప్పటి వరకు కోల్పోయిన చాలు. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా? చిన్నప్పటి నుంచి నాలో పెంచుకున్న ఆశలు, కోరికలు, చిన్న చిన్న ఆనందాలు మొత్తం కోల్పోయాను. చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరతా అంటే వేద పాఠశాలలో చేర్పించారు. అప్పుడప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుంటా అంటే మన సాంప్రదాయం కాదని పంచి కట్టించారు. ఇదిగో అందమైన హెయిర్ స్టైల్ తీంచి గుండు కొట్టించి గోష్పాదం పెట్టించారు. ప్రసాదం మిగిలింది పడేయకూడదని మొత్తం అంతా నాతోనే తినిపించి నన్ను ఇంత వాణి చేశారు. అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? వద్దు, వెగట పుడుతుందని గట్టిగా అరవాలనిపించేది. బయటికి వెళ్తుంటే జనం నన్ను చూసి నవ్వుతున్నారు నాన్నగారు. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు లేక నాకు నచ్చినట్టు గెటప్పులు మార్చలేక నరకం చూశాను. మీ పేరు నిలబెట్టుకోవడం కోసం 20 సంవత్సరాలుగా ఈ అగ్రహారంలో నన్ను ఓడిస్తూనే ఉన్నారు. చివరికి నాకు కాబోయే భార్యను కూడా మీరే సెలెక్ట్ చేసి సూపర్ అంటే నాకు ఫీలింగ్స్ రావట్లేదు నాన్నగారు. నేను మనిషినే నాన్నగారు, మీరు తయారు చేసిన రోబోట్ కాదు. నాకు ఓ మనసు ఉంటుంది, ఆలోచించండి. నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీ నాన్న హట్ అయినట్టున్నాడు, కొంపది దూరేసుకుంటాడేమో. అమ్మో జీవితం అంటే బొమ్మలాట కాదు, ఇది బొమ్మరిల్లు కాదు, ఓంకార శాస్త్రి ఇల్లు. ఇక్కడ ఉప్పు కారం తప్ప తప్పు చేసిన వాడి పట్ల మమకారం ఉండదు. ఇదేనా మీ చివరి నిర్ణయం నాన్నగారు? కృష్ణ, నేను నీతో వచ్చేస్తానన్న, పదవెళ్ళిపోదాం. ఆగు, నీ తాళిబొట్టు నీ నుదుటి బొట్టు తీసి ఇక్కడ పెట్టి వెళ్ళు. కృష్ణ కృష్ణ, చూడు బేటా, ఈ సాంప్రదాయాలు నా కాళ్ళు కట్టేస్తున్నాయి. బొట్టు తాళిబొట్టు లేకుండా నేను అస్సలు బాగుండను. తల్లిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని 100 ఏళ్లు సుఖంగా ఉండు. మామయ్య బావని ఇంట్లోంచి పంపద్దు, తను ప్రేమించిన అమ్మాయితోనే. మీరెవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే నేనెందుకు ఇక్కడ? తెలుసు బావా, అది అన్నయ్య. ప్రేమే లేని ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు. ఒక ప్రేమికుని బాధ ఇంకో ప్రేమికునికే తెలుస్తుంది. నీకు నేనున్నాను, నాతో రా. నీకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది, ఇక పైన ఇలాంటి టార్చర్ ఏమి ఉండవు. నీ లైఫ్ లో ఎంజాయ్మెంటే, గో ప్రొసీడ్. అసలు ఈ తండ్రులంతా ఇంతేనా? కనీసం కొడుకన్న జాలి కూడా లేకుండా ఇలా బయటకు గెంటేస్తాడా? ఇంకా నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావా? ఎప్పుడైతే నీ ఫోటోకు దండేశాడో అప్పుడే ఆయన నా దృష్టిలో చచ్చిపోయాడు. అసలు ఏంటన్న అలా కొట్టావు? సారీ, మా నాన్నగారిని ఏమనుకు, నాకు చాలా కోపం వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇక నుంచి నీకు నేను ఉన్నాను అని. అయినా నీకెందుకు అనవసరంగా భారం? నా దారి నేను చూసుకుంటానులే. అన్నా భారమా, ఎంత మాట అన్నావన్నా. అంటే నేను నిన్ను పోషించలేను, నీ లవ్కు నేను సపోర్ట్ చేయను, ఎటువంటి హెల్ప్ చేయలేను అనుకుంటున్నావా? అసలు నా రేంజ్ ఏంటో తెలుసా? ఏంటటా?